ఫ్రెండ్స్ చూసారా, ఇంకా హెడ్ వాచ్ చేసి వచ్చేసాను. నా హెయిర్ అయితే ఇంక ఇలా ఉంది. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మనకి ఇప్పుడు సమ్మర్ టైమే కాబట్టి మంచి హెయిర్ ప్యాక్ అనేది చూపించేస్తాను. సో ముఖ్యంగా ఈ సమ్మర్ టైంలో అయితే మాత్రమే ఈ జుట్టుకి ఎటువంటి ప్యాక్స్ అయినా పెట్టుకోగలుగుతామండి. వర్షాకాలం వచ్చిందంటే చేదాల్సిందే, తప్పదు ఇంకా, అంటే ఖచ్చితంగా కోల్డ్ చేస్తుందండి ఎవరికైనా. సో ఎక్కువ హెయిర్ ప్యాక్స్ ఫాలో అవడానికి ఉండదు ఆ టైంలో. సో ప్రజెంట్ ఏంటంటే మీరు ఎన్ని ప్యాక్లైనా వేయండి, మ్యాక్సిమం త్వరగా మనకి ఆ కోల్డ్ అనేది చేయకుండా ఉంటుంది, మ్యాక్సిమం డ్రై అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఒక 2 మినిట్స్ పాటు మీరు ఫ్యాన్ గాలుకున్నా సరిపోద్ది, హెయిర్ ప్యాక్ త్వరగా డ్రై అవుతుంది. సో ముఖ్యంగా ఈరోజు నేను చూపించేటువంటి ప్యాక్ నేనేం కొత్తగా మీకు ఇంట్రడ్యూస్ చేసేదేం కాదు, పాతకాలం బామ్మల్ లాంటి చిట్కా, అంటే బామ్మగారులు చెప్పిన చిట్కా ఇది. ఎందుకంటే చూసారా, పాతకాలంలో పెద్ద పెద్ద జుట్లు ఉండేవి కదా, భలే బాగుంటాయి, బ్లాక్ హెయిర్తో భలే షైనీగా ఉండేది వాళ్ళ హెయిర్ పాతకాలం సినిమాలు చూసినా కానీ. ఇప్పుడంటే ఏవో స్టైల్గా ఇలా పెట్టుకొని హెయిర్తో ఇప్పుడు చేస్తూ ఉన్నారు, కానీ పాతకాలం సినిమాలు ఏది చూసినా పెద్ద జడులండి భలే వేసుకొని వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉండేవారు మూవీస్లో కదా. సో అయితే ఈరోజు నేను చూపించే ప్యాక్ మెంతులు పెరుగే. సో ఫస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకున్నానో సింపులే, తెలియని వాళ్ళు ఉండరు మేబీ, బట్ నేను చేసుకుంటున్నాను కదా ప్రిపరేషన్ చూడండి. సో ఫస్ట్గా అయితే ఇక్కడ నేను మెంతుల్ని నానబెట్టుకున్నానండి. నైట్ టైము, ఓవర్ నైట్ ఇవి నానాలి. చాలామంది ఒక 2-3 అవర్స్ నానిపోతే సరిపోతుంది అనుకుంటారు, బట్ అలా కాదండి, నైట్ మొత్తం నానితేనే బాగుంటాయి, నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా స్మూత్గా అవుతాయి కదా. వీటిని పేస్ట్ పట్టుకుంటే బాగుంటుంది, యూజెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో పెరుగు నెక్స్ట్ ఇంగ్రీడియంట్. జస్ట్ ఈ రెండింటిని ఉపయోగించే ఈ ప్యాక్ అయితే రెడీ చేస్తున్నాను నేను. సో ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని, పెరుగు పెట్టుకోవడం వల్ల కూడా హెయిర్కి చాలా మంచిదండి, అంటే డాండ్రఫ్ని తగ్గడమే కాకుండా హెయిర్ గ్రోత్కి కూడా మంచిదే, అంటే ఓవర్ హీట్ ఏదైనా ఉంటే తగ్గిస్తుంది, అలానే ఇంటేక్ కూడా మంచిదే. మనం డైలీ కర్డ్ని తీసుకోవడం వల్ల కూడా మనకి హెయిర్ గ్రోత్ బాగుంటుంది అన్నమాట. తినాలి, కొంతమంది పిల్లలు తినడమే మానేశారు ఈ మధ్య. సో బాగా తినాలి పెరుగు పాలు ఇటువంటివి. సో ఇలా మూత పెట్టేసి స్మూత్గా పేస్ట్ అయ్యే వరకు కూడా అవనివ్వాలి. అంతే, చాలా సింపుల్గా ఈ హెయిర్ ప్యాక్ అనేది మనకి రెడీ అయిపోతుందండి. అయితే బరగ్గా ఉండేలా కాకుండా బాగా ఇలా స్మూత్గా అయ్యే వరకే చేయండి పేస్ట్, అయితే తలకు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇంకా హెయిర్కి అప్లై చేసుకుందాం, వచ్చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, తెచ్చేసుకున్నాను ఈ మెంతులు పెరుగు. చూడడానికి దోశల పిండిలా ఏమైనా అనిపిస్తుందా? యాక్చువల్లీ కొంచెం మెత్తగానే ఉండాలండి, అంటే ఇలా స్మూత్గా ఉంటేనే హెయిర్కి కూడా బాగుంటుంది, అంటే కొంచెం ఇలా లూజ్గా ఉండాలి అని. మరీ టైట్గా బిగుసిపోయి ఉంటే కూడా అదంత హెయిర్కి అంత పట్టినట్టు అనిపించదు. సో ముఖ్యంగా ఈ హెయిర్ ప్యాకే ఈరోజు ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే డాండ్రఫ్ ప్రాబ్లం అండి. ఏదైనా సరే చూడండి, ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఒక మూల కూర్చొని అయ్యో డాండ్రఫ్ వచ్చింది అని బాధపడుతూ ఉంటే అసలుకే 4 వెంట్రుకలు ఊడిపోతుంటే మరింకో 10 వెంట్రుకలు ఊడిపోతాయి. సో ఆ బాధపడే కంటే, ప్రాబ్లం వచ్చిందని బాధపడడం కంటే కూడా సొల్యూషన్ వెతుక్కొని నీ ప్రశ్నలు ఎవ్వరో బదులివ్వరుగా దానికి చెక్ పెట్టాలనేదే నా యొక్క సూపర్ ఐడియా కదా. సో చూశారు కదా, హెయిర్ ప్యాక్ అనేది ఈరోజు నేను చూపించేది అయితే మెంతులు పెరుగు. ఇదేం కొత్తగా ఇంట్రడ్యూస్ ఏం కాదు, ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించాను కాబట్టి చూసేసారు. సో చూసి ఊరుకుంటే సరిపోదుగా, జుట్టు పెట్టుకోవాలి మరి. సో ఇప్పుడు నేనైతే పెట్టేసుకుంటాను. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు ఈ హెయిర్ ప్యాకే ఈరోజు ఎందుకు పెట్టుకుంటున్నానంటే డాండ్రఫ్ ప్రాబ్లం అండి. ఏం చేస్తాం, ఎవరి కష్టాలు వాళ్ళవి. సో నా కష్టం ఏంటంటే ప్రజెంట్ ఈ డాండ్రఫ్ అండి, తట్టుకోలేకపోతాం. డాండ్రఫ్ వస్తే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అయిపోతుంది నాకు. మ్యాక్సిమం ఇప్పుడు ఈ పొల్యూషన్ అండి, బయటకు వెళ్ళినప్పుడు స్కార్ఫ్ అనేది సరిగా కట్టుకోలేదు అనమాట నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు. సో కొన్ని టైమ్స్ ఈ ఎగ్జామ్స్కి తిరుగుతూ ఉన్నాను కదా, అట్ దట్ టైంలో ఈ దుమ్మంతా చేరుకున్నట్టుంది. ఇక్కడ చూసుకొని ఈ సంగతి చెప్తానంది, డాండ్రఫ్ మొదలైంది. సో మొదలైంది కదా ప్రాబ్లం అని మనం ఒక మూల కూర్చొని బాధపడడం కంటే, ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ దానికి వెతుక్కొని చెక్ పెట్టేయాలి ప్రాబ్లంకి. చాలామంది కంగారు పడుతూ ఉంటారు కదా,
అమ్మో జుట్టు వెళ్ళిపోతుంది, బాబోయ్ గుండె అయిపోద్దేమో, మొత్తం ఊడిపోతుందేమో అని టెన్షన్ పడకూడదండి. ముఖ్యంగా టెన్షన్ పడితే ఎక్కువ రాలిపోతుంది, మరింత టెన్షన్ పడితే ప్రాబ్లం కూడా పెద్దగా కనపడుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఏదైనా ప్రాబ్లం వస్తే, లైక్ అది హెయిర్ ఫాలే కాదు, ఎటువంటి ప్రాబ్లం లైఫ్లో మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కానీ టెన్షన్ పడిపోకండి. దానికంటే ఒక సొల్యూషన్ ఉంటుంది, ఎందుకంటే సొల్యూషన్ లేని ప్రాబ్లమే లేదు కాబట్టి. సో సొల్యూషన్ దొరకాలి అంటే బుర్ర ఉపయోగించాలి. సో ఎంతెందుకులే అమ్మ, ముందు ఇంకేమన్నా మాట్లాడేది అంటే జుట్టు గురించి మాట్లాడు అంటారేమో. ఓకే మరి పెట్టేసుకుందాం. మళ్ళీ ఎండ కనుక తగ్గిందనుకోండి, మొన్న పడింది కదా వర్షం, అలా కనుక వర్షం పడితే ఇంక ఇది ఆరినట్టే హెయిర్ ప్యాక్. సో ఫస్ట్గా ఏంటంటే, ఎప్పుడు డాండ్రఫ్ ప్రాబ్లం కనిపించినా నేను అది కన్నా నోటీస్ చేశాను అంటే నా హెయిర్ కానీ, ఖచ్చితంగా ఈ మెంతులు హెయిర్ ప్యాక్ అనేది పెట్టేసుకుంటానండి. ఎందుకంటే అంత బాగా పనిచేస్తుంది మరి, అలానే జుట్టు బాగా పెరుగుద్దండి. ఎందువరైనా సరే చూడండి, నేను మ్యాక్సిమం ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు కత్తుర్లు ఇస్తూ ఉంటానన్నమాట. ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత మంచిగా మనం ఏదన్నా అనుకున్నప్పుడు, మ్యాక్సిమం ఇప్పటి వరకు అయితే 3 కత్తుర్లు ఎప్పుడు వెళ్ళినప్పుడైనా ఇస్తుంటాను కదండి. ఎక్కువగా అయితే ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత వెళ్ళి ఇచ్చేస్తూ ఉంటాను. అయితే దాని తర్వాత మరి మళ్ళీ మళ్ళీ ఎప్పటికప్పుడు జుట్టు పెరగాలి అంటే ఏదో ఒక హెయిర్ ప్యాక్ ట్రై చేయాలి కాబట్టి ఎక్కువ ప్రయోగాలు చేస్తానండి జుట్టు మీద మాత్రం. కానీ ఏ పడితే కాదండి, మంచి మంచి హెయిర్ ప్యాక్సే. ఏ పడితే పెట్టామనుకోండి ఉన్న జుట్టు ఊసిపోద్ది, ఏ పడితే పెట్టామనుకోండి జుట్టు అంతా పాడైపోద్ది అనమాట. సో జాగ్రత్తగా హెయిర్ ప్యాక్ పెట్టుకునేటప్పుడు ఇలా పాయిల్ పాయిల్గా చక్కగా తీసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ డాండ్రఫ్ చూసారా, లైట్ లైట్ అంటే ఇప్పుడు డాండ్రఫ్ ప్రాబ్లం మరి ఎక్కువగా ఏం లేదు, బట్ వచ్చింది కొంచెం తెలుస్తుంది అనమాట. జుట్టు రాలిపోతుంది, అలానే వైట్ వైట్ పౌడర్లా కనిపిస్తుంది అదండి. డాండ్రఫ్ ఉంటే కొంచెం ఇరిటేషన్ అండి. మ్యాక్సిమం ఈ మంత్లో 4 టైమ్స్ ఇది పెట్టేసుకుంటాను, ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుందాం. అంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు డాండ్రఫ్ వచ్చినప్పుడు మంత్లీ 4 టైమ్స్ పెడితే డాండ్రఫ్ అసలు వచ్చిందా అన్నట్లు అయింది. అంటే స్కాల్ప్ అంత నీట్ అండ్ క్లీన్గా అయిపోయిందనమాట, జుట్టు కూడా గ్రోత్ పెరగడం చూశాను. అంటే మరీ పెరగడం అంటే ఇంత బోర్ కాదులేండి, కొంచెం పెరుగుతుంది. మరీ ఎక్కువ అని నేను చెప్పను, ఎందుకంటే మరీ ఎక్కువని కూడా అలా అటువంటి వర్డ్స్ అలా చెప్పకూడదు, ఎందుకంటే మనం చెప్పేదాంట్లో నిజం ఉంటే చెప్పాలి, లేదంటే బెటర్ కదా. కానీ ఖచ్చితంగా మీలో ఎవరైనా ఈ డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఈ హెయిర్ ప్యాక్ పెట్టేసుకోండి మంచిగా. ఏ హెయిర్ ప్యాక్ అయినా పెట్టుకునివ్వండి, మంచి రిలాక్సేషన్ అండి. కొంచెం మసాజ్ చేసుకుంటూ పెట్టుకుంటే. కానీ హెయిర్ ప్యాక్స్ వేసుకునేటప్పుడు టీ షర్ట్స్ వేసుకునేవి కొంచెం, మరీ కొత్త బట్టలు వేసుకుని కూడా పెట్టుకోకూడదు. నేను ఇంక నైట్ డ్రెస్ మీద పెట్టుకుంటున్నాను అండి. మీకు తెలుసా, నేను ఆయిల్ మసాజ్ చేసుకున్నా కానీ మంచి రిలాక్సేషన్తో నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఇలా హెయిర్ ప్యాక్ పెట్టుకుంటుంటే ఆ నిద్ర ఫీలింగే వస్తూ ఉంది నాకు. ఇలాంటి మంచి మంచి హెయిర్ ప్యాక్స్ నేను మీతో షేర్ చేస్తా ఈ సమ్మర్ టైం, ఎందుకంటే నా జుట్టు మాత్రమే పెరిగితే సరిపోదు, మీ జుట్టు కూడా పెరగాలి. నాలాగా డాండ్రఫ్తో ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారనండి, ఎన్ని చేసినా కొంతమందికి తగ్గట్లేదు తగ్గట్లేదు, బాబోయ్ జుట్టు రాలిపోతుంది డాండ్రఫ్కి అంటారు. కానీ వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా పెట్టరనమాట ప్యాక్ అనేది. అంటే ఎప్పుడో ఒకసారి అమావాస్యకి పున్నానికి పెట్టాం అనుకోండి, ఎందుకు పెరుగుతుందండి జుట్టు.
ఫ్రెండ్స్ చూసారు కదా, హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకోవడం అయిపోయింది. ఇంకా తర్వాత జస్ట్ ఉంచుకోగలిగితే ఒక గంట సేపు ఉంచుకోవచ్చు, మంచిదండి. లేదంటే అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ ఉంచుకున్నా సరిపోతుంది. తర్వాత షాంపూతోటి లైట్గా ఉండే షాంపూ, మైల్డ్ షాంపూ తీసుకుని కొంచెం వాటర్లో దాన్ని డైల్యూట్ చేసి ఆ షాంపూతో తలస్నానం చేసేయండి, బాగుంటుంది. లేదు కుంకుళ్ళు యూజ్ చేస్తామన్నా యూజ్ చేయొచ్చు, కాకపోతే యూజ్ చేసిన తర్వాత హెయిర్ అనేది కొంచెం బాగా ఎక్కువ డ్రైగా ఉంటుంది కాబట్టి. ఊరగా నేను చెప్పినట్టు సిరం యూజ్ చేయండి. లేదు అంటే ఇలా మీరు హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత మరొకటి ఇంట్లో ఉపయోగించుకోవడం, హెయిర్ కండిషనర్ లాగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. మంచిగా హెయిర్ కండిషనరే కాకుండా, అంటే హెయిర్ సిల్క్ అండ్ స్మూత్గా అవడమే కాదు, హెయిర్ గ్రోత్ కూడా బాగుండేలాగా మంచిది మరొకటి మీతో షేర్ చేస్తాను. మంచిగా ఫుడ్ తీసుకుంటే హెయిర్ గ్రోత్ ఎందుకు ఉండదు, తప్పకుండా ఉంటుంది. సో మరి నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత నా హెయిర్ ఎలా ఉందో వీడియో క్లిప్ అనేది ఖచ్చితంగా పెడతాను, చూద్దరు కానీ ఓకేనా. సో ఇంకా ప్యాక్ పెట్టుకున్న తర్వాత నేను ఒక గంట పాటు ఉంచేసుకున్నానండి హెయిర్కి అయితే. ఫస్ట్ టైం పెట్టుకుని మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత కూడా మనకి స్కాల్ప్ అనేది చాలా క్లియర్గా కనపడుతుందన్నమాట, అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే. అలా మీరు చక్కగా 4 times కనుక మంత్లీ ఫాలో అయితే మీకు డాండ్రఫ్ ప్రాబ్లం కంప్లీట్గా తగ్గిపోతుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారా, ఇంకా హెడ్ వాష్ చేసి వచ్చేసాను, నా హెయిర్ అయితే ఇంక ఇలా ఉంది. అంటే ఇంకా సిరం అప్లై చేయలేదు, హెయిర్ సిరం అప్లై చేస్తే కొంచెం స్మూత్గా అవుతుంది, అంటే షాంపూ చేసి వచ్చాను కదా. సో నేను కుంకులతో అయితే చేయలేదండి, కుంకులతో చేస్తే మరీ హెయిర్ ఎక్కువగా కనపడుతుంది గుంపుగా. సో నేను షాంపూతోనే చేశాను, మైల్డ్ షాంపూ అనమాట, మరీ ఎక్కువ కాకుండా కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి. ఎక్కువ షాంపూ కూడా పెట్టను నేను హెయిర్కి, అంత మంచిది కాదని, కెమికల్స్ కదా. అది కూడా ఇంకా మైల్డ్ షాంపూవే యూజ్ చేస్తాను, కెమికల్ తక్కువ ఉండేదే. సో ఇదనమాట హెయిర్. మరి ట్రై చేస్తారా నేను చూపించిన హెయిర్ ప్యాక్? తప్పకుండా ట్రై చేయండి, నా హెయిర్ గ్రోత్ లానే మీకు కూడా హెయిర్ గ్రోత్ బాగుంటుంది. అంటే నేను డాండ్రఫ్ ఉన్న వాళ్ళనే యూజ్ చేయమని చెప్పట్లేదు, డాండ్రఫ్ లేని వాళ్ళకు కూడా హెయిర్ గ్రోత్ బాగుండడానికి ఈ హెయిర్ ప్యాక్ని యూజ్ చేయమని చెప్తున్నాను ఓకేనా. అప్పుడప్పుడు న్యాచురల్గా కూడా ట్రై చేయండి ఓకేనా. నచ్చిందా వీడియో? నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెయిర్ గ్రోత్ ప్యాక్స్ అనేవి మీకు చూపిస్తాను, అలానే హెయిర్ కేర్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అన్నీ మీకు ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోసే అప్లోడ్ చేస్తాను. మరి మీరు చేయాల్సింది ఏంటి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం. ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తాయి. నచ్చిందిగా మరి వీడియో? సో లవ్ యూ ఆల్, కీప్ స్మైల్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.